पवन कल्याण गारु एक अग्नि की वायु तोड़ते ఏమవుతుంది వైఎస్ఆర్ कांग्रेस पार्टी बुग्गे అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈ రోజు మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేమిద్దరం కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం చేసిన కలయిక ఈ రోజు 99 సీట్లు అనౌన్స్ చేశాం మిగిలిన సీట్లు కూడా అనౌన్స్ చేస్తాం ఈ రెండు కూడా మీ ఆశీర్వాదాల కోసరం మొదటి మీటింగ్ ఈ తాడేపల్లి గుడిలో పెట్టాం ఇది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ గెలుపు ఎవ్వడు ఆపలేడు గెలుపు మనదే అవునా కాదా అయితే మేము కూడా ఒక బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నాం 1 కోటి 30 లక్షల మందిని ప్రజాభిప్రాయం సేకరణ చేసి ఎక్కడికక్కడ అవగాహన చేసి ప్రజల్లో ఎవరుంటారో వాళ్ళని అభ్యర్థులుగా పెట్టడానికి ముందుకెళ్తున్నాం ఈ అభ్యర్థులను చూసిన తర్వాత జగన్లో భయం మొదలైంది దీంతో మళ్ళా అభ్యర్థులు మారుస్తాను అంటున్నాడు మన అభ్యర్థులు విద్యావంతులు పేరున్న వారు జగన్ అభ్యర్థులు స్మగ్లర్లు రౌడీలు వైసీపీ అభ్యర్థులు మళ్ళా గెలిస్తే రక్షణ ఉంటుందని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే బూతులు మాఫియా నేతలు కావాలన ప్రజలకు సేవ చేసి మంచి వ్యక్తులు కావాలన మీరే ఆలోచించండి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మంచి చేయాలని తపనమాలో ఉంది సంకల్పం ఉంది బాధ్యత ఉంది కావాల్సింది మీ మద్దతు ఇస్తామని ఆశీర్వదించమని మరొక్కసారి కోరుతున్నా జగన్ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో స్కెచ్ ఉంది మా దగ్గర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా నిలబెట్టాలని బ్లూ ప్రింట్ ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బాధుడు లేకుండా సమక్షేమం చేస్తాం కోతలు లేకుండా పథకాలు ఇస్తాం పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తాం నీళ్లు ఇచ్చి రైతులు బతికిస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఈ మాఫియా పాలకుడు తాను దోచుకున్న డబ్బులతో మళ్ళా మీ దగ్గరికి వస్తున్నాడు నేను ఊటే మిమ్మల్ని కోరుతున్నా మేము సంపాదించే సంపద ద్వారా వచ్చే ఆదాయం ఈ పేదవాళ్ళకి ఇస్తాం అది అనునిత్యం జరుగుతుందని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా అందుకే సూపర్ 6 అనే కార్యక్రమం తీసుకొచ్చాం రేపు ఎల్లుండో మళ్ళీ అన్ని వర్గాల్ని న్యాయం చేసేడుగా బీసీ డిక్లరేషన్ ఇస్తాం ఎస్సీకి డిక్లరేషన్ ఇస్తాం ఎస్టీల కోసం ఆలోచిస్తాం మైనారిటీల కోసం చేస్తాం మహిళల కోసం ఆలోచిస్తాం రైతుల కోసం ఆలోచిస్తాం కడక ఉద్యోగులకు కూడా న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల మానిఫెస్టో తొందరలోనే రిలీజ్ చేస్తామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా అందుకే ఒక విషయం నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నా ఈ రోజు ఈ పవిత్రమైన సభలో రాష్ట్రాన్ని కాపాడే ఈ మహాసభలో ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా మనం ఐక్యంగా ఉండడానికి ఈ రాష్ట్రం బాగుకుండా బాగు కాకుండా చూడడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి ఆ అప్రమత్తంగా లేకపోతే